చదివిండు, ఇంటి నిండా పేపర్లు, సెల్ఫ్ నిండా సర్టిఫికెట్లు. అయినా ఏం లాభం? జోబు చూస్తే నీళ్లు. ఏసీ కింద పని చేసుకుని బతుకుతాడు అనుకుంటే ఏసీలను రిపేర్ చేసుకుంటే బతుకుతాడు. ఇదంతా నా కర్మ, పోయి పోయి ఇట్లాంటో నీ వేసుకున్నా. డోరంతా బొంగ వరుతుంటే ఉలుకులేదు పలుకులేదు. నీ చదువులాగా నీ మాట కూడా మూలగొట్టదా? ముందగడలా పీనులు పీకదనే గద్దలు లెక్క నువ్వు నా ఇంట్లో మోపోయినావు కదనే. చదువుకోదాను అని కట్టలో లేకుండా పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు నాకు మంచిగా బుద్ధి వచ్చింది. నువ్వు బుద్ధల గడ్డ పెట్టినాకరే నాకు మనశ్శాంతి అవుతుంది. ఒక్కదానే ఉండిద్దా. అరే కోట్లు సంపాదించాలంటే చూడాల్సిన యూట్యూబ్లో వీడియోలు కాదురా. అయితే ఏం చేయమంటావురా నన్ను? కబ్జాలు చేయాలి, స్కాములు చేయాలి, దోపిడీ చేయాలి, అవసరమైతే ప్రజల్ని దోచుకోవాలి. అట్లా ఏనికి నేను రాజకీయ నాయకుని కాదు, బిజినెస్ మ్యాన్ కాదు, కామన్ మ్యాన్ రా. అంటే నీ ఉద్దేశంలో వాళ్ళిద్దరు ప్రజల్ని దోచుకుంటున్నారా? వాళ్ళకంటే దోపిడీ దొంగలు దునియాలు ఇంకెవరు ఉన్నారా? అరే వాళ్ళే కోట్లు సంపాదిస్తుంటే నువ్వేంట్రా యూట్యూబ్ దగ్గర అయిపోయినావు? నేను కూడా వాళ్ళలాగా అడ్డదారులు సంపాదించమంటావా? అట్లా సంపాదిస్తేనే కోట్లు కాకుండా కోటైనా కొనుక్కునేంత సంపాదిస్తావు. అయితే ఇక చూడు, రాంగ్ రూట్ లో పోతా, రెడ్ లైట్ పడ్డా గానీ ఆగనంత డబ్బు సంపాదిస్తా. మరి మైండ్ లో ఏం ప్లాన్ ఉందిరా? అరే పిచ్చోడా, నేను ప్లాన్ తీసుకొని పోవడానికి లంకలో సీతను తీసుకురావడానికి పోతలేంట్రా? కొంపలో ఉన్న కాసును ఎత్తుకోవడానికి పోతున్నా. కాసులు అనుకోని కన్నెళ్ళు ఎత్తుకొచ్చు. అసలు ఆ విషయంలో ఆవేశం ఎక్కువ. ఆ విషయం నేను తగ్గి చాండోళ్ళైంది బ్రదర్. ఖాళీ బ్యాగ్తో పోతా, ఫుల్ బ్యాగ్తో వస్తా. ఆ ఫోన్ లో సినిమాలు చూసి చూసి ఈ మొగోడు కూడా హీరో లెక్క బిల్డప్ కాబట్టి. బిల్లపావుడు కాదు పిచ్చిదానా, ఇక నుంచి నేను హీరోని నువ్వు హీరోయిన్వి. మన చపాతి ముఖాలతో సినిమా తీసి ఆ పిచ్చి డైరెక్టర్ ఎవరు? మన సినిమాకు డైరెక్టర్ ఎందుకే? మన సినిమాకి నేనే కర్త, కర్మ, క్రియ. ఆ తర్వాత ఆ సినిమాను నువ్వు నేను టీవీ వేసుకొని చూడాల్సి వస్తుంది. ఈ పిల్లలతో నచ్చిన గోసే ఇది. ఇంట్లో బంగారం మెచ్చారు గానీ ఇంటర్ గా ఇనుపరేకు మెచ్చుతారు మీరు. అబ్బో, నా బంగారం మొగుడు ఒంటి నిండా బంగారం తెస్తే దాన్ని మొయ్యలేక ఇంటి పక్కన మొగుడిని కిరాయి తెచ్చుకున్నట్టే ఉంది. నువ్వు అట్లా అంటావా? నాకు తెలిసే, రేపటి నుంచి ఇంట్లోకి వచ్చినప్పుడు బోనస్ సంచి నిండా పైసలు నింపుకొని వస్తా. అట్లా చూస్తానే పక్కదారు. ఇది వాళ్ళకం చూస్తే బ్యాంక్ కన్న వేసేటట్టే ఉన్నాడే. సంచి నిండా పైసలు తెస్తాడు, ఆ సంచిలో ఇననేసి ముళ్ళగడతారు. అన్నా, 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 ఏందే చిందలే? ఏం లేపోవే, ఇప్పటికే 10 మందికి రాసిన ప్రసాదం అయితే తీయరు కానీ వినాయకుని అయితే పెడతారు. అన్నా నీ కంటికి నేను ఎట్లా కనబడుతున్నా? చిందాలు రాపించుకుంటే కనబడుతున్నా? నువ్వు ఇవ్వలే అసలు, నువ్వు ఎందుకు వచ్చినావు? అన్నా నేను డెలివరీ బాయ్ అన్నా. నువ్వు బిర్యానీ బుక్ చేసినావు కదా, వీడి వీడి బిర్యానీ అన్నా. నేను బిర్యానీ బుక్ చేసినా అన్నా? నీ నెంబర్ నుంచి నువ్వు ఆర్డర్ పెట్టకపోతే కొండ మీద కోతి పెడతారా? ఇంకా నీ అదృష్టం మంచిగా ఉండి 50% డిస్కౌంట్ అని ఖర్చిందన్నా. అవో 50% అంటే ఎంతనే? అంటే 100 రూపాయలు. సరే ఆగు, తీసుకొచ్చి ఇస్తా. ఏ అన్నా, పైసలు ఇచ్చుడు వద్దు కానీ నువ్వు ఇంకా ఏ కాలంలో ఉన్నావన్నా? ఇగో నీ ఫోన్కు ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ నాకు చెప్పినావు అనుకో, నీ పైసలు నేనే కడ చేసుకుంటా అకౌంట్లోకి వెళ్ళి. ఏ నాకు గవ్వని తెలియదు, చేతికి తావు తీసుకుంటూ. మరి అట్లయితే 200 అవుతాయి, ఇస్తావా? ఏ గవ్వ ఓటీపీ చెప్పన్నా. ఆగాదు, అవో చూయమన్నది నీకు వచ్చింది చూడు మెసేజ్. అవో వచ్చిందన్నా. చెప్పు. 5252
సరే అన్న, నీకు ఏమైనా ఆర్డర్ రావాలంటే నాకు చెప్పు, సగం రేటుగా తెచ్చిస్తా. ఏ సరే అన్న, పిచ్చోడు సగం రేట్కే గరం గరం బిర్యానీ తెచ్చిచ్చిండు, లోపలికి ఒక పట్టు పెడదాం. పిచ్చోళ్ళు సగం రేటుకే బిర్యానీ వస్తుంది అంటే ఎగేసుకుంటే ఎగేసుకుంటే తీసుకున్నారు. నాకు ఓటీపీలు చెప్పారు, 2000 పెట్టి 10 బిర్యానీలు ఉన్నా, 200,000 వాళ్ళ అకౌంట్ నుంచి కొట్టేసిన. ఇట్లయితే ఊరు ఊరే నా జేబులు ఉంటుంది. మరి పోలీస్ అనుకున్నావు, సీదే అనుకున్నావా? గట్లా నేను ఎందుకు అనుకుంటారా? మరి డౌట్ చూస్తున్నా బాబుడా, అట్లా నేను ఎందుకు చూసినా? చేతిలో పని కానీ పసుపు ఎక్కడికి రా. అరే ఇవి నా కష్ట జీతం రా, నా కష్టానికి కాలం కూడా కలిసి వచ్చిందిరా, అందుకనే ఇంత సంపాదించిన టైం అనుకున్నా. అరే కొన్ని సందర్భాల గ్రహాలు మారుతాయి, బ్రహ్మ రాసిన రాతే మారుతాయిరా. నువ్వు ఎక్కాల్సిన ట్రైన్ వచ్చింది అందుకే ఎక్కినవురా, నేను ఎక్కాల్సిన ట్రైన్ ఇక్కడ రాలే అందుకే ఇక్కడ ఉన్నా. అరే నువ్వు చెప్పిందల్లా ట్రైన్ తప్ప నాకు ఇంకేం అర్థం కాలేదురా. తొందర మీద వాళ్ళకి అర్థమైంది. కోడి కుయ్యకు ముందు పోయిండు, కోడి తమ్మే వేలైంది, జాడ లేడు పత్త లేడు, సంచి నిండా పైసలు తీసుకొస్తాను వేయండు, అటే వేయండు. గోన సంచి నిండా పైసలు ఇస్తా అన్నావు కదా, గోన సంచి ఏదని పిచ్చిదానా? ఏదో మాట వాసానే, నిజమే గోన సంచి నిండా తెత్తరానే అనుకున్నా నీ అన్ని గాలి మాటలే అని. చూడు 2,00,000 మళ్ళీ ఎవరి దగ్గర అప్పు చేసి పట్టుకొచ్చును? అప్పు చేసుడు కదా పిచ్చిదానా, ఇది నీ కష్టపడి సంపాదించిన పైసలు. నీ సంవత్సరం అంతా జీతం ఒకటేసారి ఇచ్చిరా? సంవత్సరం మొత్తం సంపాదించినవి ఒక్క రోజులో సంపాదించినవి. వామ్మో, ఒక్క రోజే 2,00,000 సంపాదించినవా? ఎక్కడైనా నువ్వు మాయ మంత్రాలు నేర్చుకొచ్చుకున్నావేంది? మంత్రాలకు చింతకాయలే రాలే, అటువంటి పైసలు వస్తాయనే. మరి ఇన్ని పైసలు ఎట్లా సంపాదించును? సంపాదించే మొగోన్ని తాగే మొగోన్ని పర్సనల్ అడగద్దు, వాడు చెప్పింది అయినాలే. ఇగో పైసలు తీసుకో. అయినా నా మొగుడు ఎట్లా సంపాదితే నాకేంది, నాకైతే గోను సంచి నిండా డబ్బు కావాలి. నిన్నటి కంటే ఈరోజు ఎక్కువ సంపాదించిన 4,00,000. ఏందిరా 2 రోజుల నుంచి ఇట్లా లచ్చలు లచ్చలు తిరుగుతున్నాయి, నేను చెప్పిన అడ్డదారితో ఇట్లా దొరికినావా? నేను అడ్డదారిలో పోవడానికి నేను అడ్డగాడిదని అనుకుంటున్నావారా? నిజాయితీగా పోతున్నారా నేను? మరి 2 రోజుల క్రితం కాలు బ్యాగ్తో పోయి పైసలు తిరిగి కాస్తాను. 100 అన్నాక 1,25,000 ఆటలు వస్తాయి, అవన్నీ పట్టించుకుంటావేంది? అరే నాకు ఆర్డర్ బుక్ అయింది, నేను పోతున్నా. ఏంటి ఆర్డర్ అంటుండు, డెలివరీ బాయ్ ఇట్లా చేస్తాండే ఏంది? వస్తున్నా, ఈ రోజు ఏం
రోజు ఎన్ని లక్షలు తీసుకొచ్చిన? 4 లక్షలు. ఆయన ఏం పని చేస్తున్నావు చెప్పట్లేదు. చదువుకున్నే 4 లక్షలు సంపాదించడు నాకు లెక్కనా? సర్టిఫికెట్లు పనికిరావనుకున్నా. నీ తలకేళ్ళున్న మెదడు బాగానే పనిచేస్తుంది. చదువుకున్నోన్నే సముద్రం మీద ఉసుక కూడా అమ్ముకొని బతుకుతా. నువ్వు తలుచుకుంటే ఎడారిలో నీళ్లు అమ్మైనా బతుకు. ఏమే తిప్పి చెప్తాను, నువ్వు చెప్పింది కదా, నేను చెప్పింది కదా, ఇంట్లో పోయి నీళ్లు పెట్టు, తానని చెప్తా. ఈ గుంతల ముఖం దానికి నా మీద అనుమానం వచ్చినట్టున్నది. ఆయన తలకాయ మెదడుకు అంత ఆలోచిస్తా ఇది. ఎట్లయితేంది అన్నయ్య బిర్యానీ తెచ్చింది కదా తీసుకుందాం. సరే ఇంట్లో పోయి 100 రూపాయలు తీసుకెళ్ళా పో. అరే చేతి కాదు, నెంబర్ ఒక రోడీ పాస్తుంది అని చెప్పు. ఏ అన్నా పైసలు ఇచ్చుడు వద్దు కానీ నువ్వు ఇంకా ఏ కాలంలో ఉన్నావన్నా? ఇగో నీ ఫోన్కు ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ నాకు చెప్పినావు అనుకో, నీ పైసలు నేనే కడ చేసుకుంటా అకౌంట్లోకి వెళ్ళి. అమ్మ నాకు ఉండిగా నాకు టోప్ పెద్దవా నచ్చినవారా? మరి ఇన్ని రోజుల నుంచి నువ్వు కస్టమర్లకు టోప్ పెట్టలేదా? మీరేమంటున్నా నాకు అర్థమవుతలేదన్నయ్య. మీ మొగుడు డెలివరీ బాయ్ అని చెప్పి బిర్యానీ ప్యాకెట్ సార్ రేట్ కమ్మి వాళ్ళ అకౌంట్లో డబ్బులు మొత్తం దొబ్బిండు. అమ్మ నా దొంగ మొగుడా, గోన సంచి నిండా పైసలు తీసుకొస్తే ఏందో అనుకున్నా, ఇదా నీ సంగతి. ఈ న్యూస్ నైట్ నైట్ వైరల్ అయింది, అందుకే ఇంత నాకు డౌట్ వచ్చి ఒక స్కెచ్ చేశా. అరే పక్క ప్లాన్ మీద దిగిన గారా, నీకెట్లా తెలిసింది? నువ్వే రెండు ఆర్డర్ వచ్చిందా నో అక్కడ దొరికావు. మిగతా అంత టోటల్ ఎక్కువ అంతా. నువ్వు పోలీసారా? పోలీస్ ఇన్ఫార్మర్ కేసు లేకుండా తప్పు చేసిన తీసుకు. రాజే రాజే గుమగుమలాడుతుంది బిర్యానీ.